ట్యూబర్ క్లోసిస్ ఆడోళ్లలో గర్భ సంచి దగ్గర ఉన్న ట్యూబ్స్ లో అవుతే గనుక ఇన్ఫ్లమేషన్ చేస్తాయి అన్నమాట. అంటే స్వెల్లింగ్ కి కారణం అవుతాయి, స్కారింగ్ అవ్వచ్చు అక్కడ. దీని వల్ల ట్యూబ్స్ లో బ్లాకేజ్ అవ్వడం అనేది చాలా కామన్ గా ఉంటుంది. ఈ బ్లాకేజ్ తో అండం అనేది విడుదలైన ఫలదీకరణానికి ప్రాబ్లం అవడము, పిండం రెడీ అయినా గర్భ సంచిలో అతుక్కుపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. టీబీ ఎండోమెట్రియం కి కూడా అవ్వచ్చు. గర్భ సంచి పొర ఉంటుంది చూడండి, దానికి కూడా అవ్వచ్చు. దీని వల్ల అక్కడ కూడా డామేజ్ అవ్వచ్చు. కరెక్ట్ గా బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం వల్ల మీకు పొద్దాక మిస్కారేజెస్ కూడా అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ కూడా వెనకాడుతుంది ఎండోమెట్రియం లో టీబీ ఉంటే గనుక. ఓవరీస్ లో కూడా, అండాశయాల్లో కూడా అవ్వచ్చు. టీబీ అక్కడ గనుక ఏందనుకోండి, అండాశయాల్లో అండాశయాల టిష్యూని డామేజ్ చేసి ఉన్న ఎగ్ నంబర్ ని రిడ్యూస్ చేస్తుంది. ఎన్నైతే మీ వయసు బట్టి ఉండాలో అన్ని ఉండకుండా టీబీ వల్ల నంబర్స్ అనేవి తగ్గిపోతాయి. దీని వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అండం విడుదల అవ్వకపోవడము, అంటే ఓవులేషన్ ప్రాబ్లమ్స్ అంటామే, దాని వల్ల సంతానలేమి సమస్య అవడం అనేది చాలా కామన్.